ప్రభుతోనే ప్రారంభం. ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెన కరముగా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభుదయం వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఇదే నా వాగ్దానము, అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను కనపరచదను, అతను నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలోనే అతను తోడే ఉండదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుష్ తృప్తిపరచదను, నా రక్షణ అతను చూపించదను అని 91వ కీర్తనలోనే ఆయన రాసి ఉంచారు. అంటే దేవాతి దేవుడు మనల్ని ఆశించేది, మన దగ్గర నుండి కోరేది ఒకటేనండి, ఆయన ప్రేమించమని. ఈ లోకంలోని ఎంతమంది మనం ప్రేమించిన శాశ్వతమైన ప్రేమ ఏసై ప్రేమ ఒకటే. ఆ ప్రేమ మించిన ప్రేమ ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, మనం ప్రేమిస్తే చాలండి ఆయన మనల్ని తప్పిస్తానని చెప్పారు, మనం ప్రేమిస్తే చాలు ఆయన మనల్ని గణపరుస్తానన్నారు, ఉత్తరమిస్తానన్నారు, తోడే ఉంటానన్నారు, గొప్ప చేస్తానన్నారు, తృప్తిపరుస్తానన్నారు, ఆయన రక్షణ ఇస్తానని చెప్పారు. కాబట్టి ఉదయకాల సమయంలోనే నీ వెట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ సమస్యలు తీరాలన్నా, నీ బాధల నుండి విడిపించబడాలన్నా, నీ అప్పు సమస్యలు తీర్చబడాలన్నా ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యలేఖనాలు చెప్తున్నాయి, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, ఘనతనిచ్చేవాడు ఆయనే. అతను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా మారుస్తానని చెప్పాడు, వారి నిధులు నింపుతానని చెప్పాడు. కాబట్టి ఉదయకాల సమయంలోనే ఆయన నీ దగ్గర నుండి ఆశించేది కోరేది అదొకటే. కాబట్టి ఆయన ప్రేమించు. అదే కాకుండా మత్తయి సువార్త 22:37 కూడా రాయబడి ఉంది. ఏమన్నా రాయబడి ఉందంటే, ఒక శతాధిపతి వచ్చి బోధకుడు నేను ఏం చేయాలి ఎదుటికొచ్చి అని అడిగినప్పుడు ఆయన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే అడిగారు, ఒకటే అన్నారు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టి అదే మొదటి ఆజ్ఞ అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మనం చేయవలసింది ఒకటేనండి, మనము మన భర్త కన్నా, మన బిడ్డల కన్నా, మన స్నేహితుల కన్నా, మన బంధుమిత్రుల కన్నా మనం యేసుని ప్రేమించినప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అటు రీతిగా మనం ఆయనను ప్రేమించేలాగా, మళ్ళీ ఆయన ఎంతలా ప్రేమిస్తున్నారో మనం కూడా అంతలా ప్రేమించేలాగా అతి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు అయ్యా, మా కోసం మీరు ప్రాణం పెట్టారు, ప్రాణం పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. అటు రీతిగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉంటాను, మాకు మీ సహాయం దయచేయండి. ప్రేమించి ప్రభువా మేము ఆస్తికర్తలుగా మార్చబడటానికి, మా నిధులు నింపబడటానికి, అనేకులు ఎదుట మీ నా మహిమార్థమే మేము అయ్యా తను ఉన్నతమైన స్థాయిలో ఉండటానికి, అనేకులు ఎదుట మేము ఆస్వాదింపడటానికి నీ కృప చూపించి మీ నామాన్ని మహిమపరచుకొని అయ్యా తను మా బ్రతుకు కాలమంతా కూడా మిమ్మల్ని ప్రేమించి మీకోసం బ్రతికే భాగ్యం మాకు దయచేసి ఉంగ వేడుకుంటూ నజరేయ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.